ఇక నెక్స్ట్ నిన్న ఒక మేజర్ డెవలప్మెంట్ ఏమిటి అంటే రఘురామకృష్ణరాజు గారు ఎట్టకేలకి తెలుగుదేశం పార్టీలో చేరారండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న పర్యటిస్తున్నారు గోదావరి జిల్లాలో పాలకొల్లులో. కానీ ఈ రఘురామకృష్ణరాజు గారి కథ ఇప్పటికీ కూడా సశేషంగానే ఉంది. గతంలో వారపత్రికల్లో వచ్చేవి సీరియల్స్ ప్రతి వారం సశేషం అని చివరిలో బ్రాకెట్లో పెట్టేవాళ్ళు. ఆ విధంగా ఉంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కథ. ఆయనకి నరసాపురం ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఈ నరసాపురం ఇచ్చేటువంటి అవకాశం ఇక లేదు, ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు అక్కడ నరసాపురానికి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారిని పక్కన పెట్టుకున్నారు. పక్కన పెట్టుకొని ఇదిగో వీరికి వేడు ఓటేయండి, బీజేపీకి ఓటేయండి అని చెప్పి చెప్పారు కూడా. కాబట్టి ఇక నరసాపురంలో మరి రఘురామకృష్ణరాజు గారికి అవకాశం లేదు అనేది స్పష్టం. లేనప్పుడు మరి ఎందుకు రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఏమాట్లాడుకున్నారో తెలియదు. ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు ఏమిటంటే ఉండి నియోజకవర్గం నుంచి అంటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని. అది కూడా ఇంతవరకు స్పష్టంగా ఎవరు చెప్పడం లేదు. ఎటువంటి స్పష్టత లేదు దాని మీద కూడా, ఎందుకంటే ఉండిలో ఆల్రెడీ గతంలో గెలిచినటువంటి టీడీపీకి అది యాక్చువల్గా గట్టి సీటు. అక్కడి నుంచి రామరాజు గారు అనుకుంటాను ఆయన పేరు, మంత్రి రామరాజు, ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆయన్ని అభ్యర్థిగా అక్కడ నిలబెట్టింది. మరి ఈ నేపథ్యంలో ఉన్న రామరాజు గారిని తీసేసి రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారా లేదా, ఆ విషయం ఎవరూ చెప్పడం లేదు. మరి ఏ అవగాహనతోటి అండర్స్టాండింగ్ తోటి రఘురామకృష్ణరాజు గారు నిన్న పాలకొల్లులో ప్రజా సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలో చేరారో తెలియదు. ఏమైనప్పటికీ ఈ విషయంలో మాత్రం ఇది తెలుగుదేశం పార్టీకి ఇన్ పర్టికులర్ మొత్తంగా కూటమికి ఇన్ జనరల్ ఒక ఏమన్నారంటే ఒక నెగిటివ్ మార్కేనండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక సీట్ ఇవ్వడానికి అవకాశం రాలేదా, నరసాపురం ఇవ్వాల్సిందే వాస్తవానికి ఆయన, ఎందుకంటే ఆయన స్వస్థలం, ఆయన గెలిచాడు అక్కడ, ప్లస్ ఆయనకి ఎంతో కొంత ఫాలోయింగ్ అక్కడ ఉన్నది, అక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోయిన తర్వాత కనీసం ఏమైనా క్లారిటీ ఇచ్చారా, వేరే చోట ఇస్తున్నామని కానీ లేదు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని కానీ ఏ రకమైన క్లారిటీ ఇవ్వలేదు. ఎందువలన మరి ఈ రకమైన పొరపాటు టీడీపీ కూడా చేస్తుందో తెలియదు. దీని వలన అయితే ఓవరాల్గా పర్టికులర్గా ఒక నియోజకవర్గంలో అని కాదు కానీ ఓవరాల్గా పర్సెప్షన్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పట్ల కూడా కొంత వైముఖ్యం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల. మరి వచ్చే 2-3 రోజుల్లో ఏమన్నా ఒక నిర్ణయం వెలువడుతుందా రఘురామకృష్ణరాజు గారి పోటీ మీద అనే విషయం తెలియదండి.